ఇది వచ్చేసి సండే బ్లాగ్. 10,000 స్టెప్స్ వెయ్యాలి కదా, చూద్దాం అన్నట్టు ఒక హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సండే బ్లాగ్. అసలు చాలా రోజులైంది కదా నేను బ్లాగ్స్ అవన్నీ చేసి, టైమే కుదరట్లేదు. ఏం చేద్దాం అన్నా సరే హెల్పర్ ఒకరు రావట్లేదు. సో ఇంక మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏక పనే ఉంటుంది. దాంతోపాటు సీజన్ ఒకటి చేంజ్ అవుతుంది కాబట్టి పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, కోల్డ్ కాఫ్ ఫీవర్ అని. వాటితోనే అయిపోయింది నా జనవరి అంతా. మొత్తానికి జనవరి మంత్ అయితే అయిపోయింది. 2024 లో నాదైతే చాలా ఘోరంగా నడిచింది. మొత్తం పని అసలు కళ్ళు మూసుకున్నా కూడా నెక్స్ట్ డేకి ఏంటైనా ప్రిపరేషన్స్ చేయాలి అని అలా మైండ్ లో రన్ అవుతూనే ఉన్నది. దాంతోపాటు ఈ మధ్య ఏమైందంటే కాస్త పని ఎక్కువ అయ్యేసరికి బ్యాక్ పెయిన్ చాలా విపరీతంగా వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటే MRI రాశారు. అమ్మో MRI రాశారు, ఏంటైపోతుందా అనుకుంటే మొత్తం టెస్ట్ రిపోర్ట్ వచ్చాక తెలిసింది ఏంటంటే L4-L5 అని ఉంటాయి. అక్కడ డిస్క్ ఒకటి ఉంటుందంట, అది బయటికి బల్జ్ అయ్యి నర్వ్ నొక్కేస్తుందంట, అందుకు పెయిన్ వస్తుంది. సో అర్జెంట్ గా వెయిట్ అయితే నువ్వు లూజ్ అవ్వాలి అని చెప్పారు. నేను కూడా యాక్చువల్ గా ప్లాన్ చేస్తున్నాను సమ్మర్ లో స్టార్ట్ చేద్దాం మార్చ్ నుంచి, ఎందుకంటే వీళ్ళకి స్కూల్స్ కూడా బంద్ అయిపోతాయి, హాలిడేస్ వచ్చేస్తాయి మార్చ్ నుంచి. సో మార్చ్ నుంచి స్టార్ట్ చేద్దాము. మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు లెగిసినా కూడా అలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, వాటిని స్కూల్కి పంపించడం, చిన్నోళ్ళు లేపడం, ఈయన ఆఫీస్కి పంపించడం, వీటన్నిటితోనే సరిపోతుంది. కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా సమ్మర్ టైంలో అయితే అని అప్పుడు అనుకున్నా, కానీ ఇంక ముందే వచ్చేసింది. అయితే వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు అసలు రోజుకి మామూలుగా అయితే 10,000 స్టెప్స్ వేయాలి కదా, ఒక మనిషి నడవాలి కదా. నేను ఎన్ని వేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకుందాం అన్నట్టు ఒక ఇది వచ్చింది, థాట్ వచ్చింది. అందుకే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా టైము అవేమీ సెట్ చేయకుండానే స్మార్ట్ వాచ్ పెట్టేసుకున్నా. ఇదైతే నేను ప్రెగ్నెన్సీ టైంలో అసలు రోజుకి 10,000 ఏంటి 12,000 స్టెప్స్ అలా చేసేదాన్ని. అదంతా ట్రాక్ చేసుకోవడానికి చాలా యూజ్ అయింది. ఇంకా ఐడియా వచ్చింది, వెంటనే ఛార్జ్ పెట్టేసి మార్నింగ్ నుంచి పెట్టుకునే ఉన్నాను. సో డే ఎండ్ అయ్యేసరికి ఎన్ని స్టెప్స్ వేసాను అనేది చూసుకోవడానికి ఉంటుంది ఇది. దాన్ని బట్టి నేను డైట్ అని ఎక్సర్సైజ్ అని అవన్నీ సెట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు సండే కాబట్టి కొంచెం ఎక్కువ స్టెప్స్ అవుతాయి. డైలీగా డైలీ చేసేదానికన్నా ఒక 1,000-2,000 స్టెప్స్ ఎక్కువే అవుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు, ఏం కావాలన్నా అందివ్వాలి, వాళ్ళతో బయటకు వెళ్ళాలి, ఆడుకోవాలి, అన్నీ చేయాలి కదా. దట్ టు ఈ హ్యాండ్ మూమెంట్ ఇలా ఇలా చేసేసరికి మనకి ఇది కూడా ట్రాక్ అయిపోద్ది. అది కూడా మొత్తం అంతా మైనస్ చేసుకుని లాస్ట్కి నేను ఎన్ని స్టెప్స్ వేశాను అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాను డే ఎండ్కి. సో నా డే అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్న నైట్ కాస్త లేట్గా పడుకున్నాం, ఎందుకంటే ఈరోజు హాలిడే కదా, రోజు ఎలాగా హడబడి హడబడిగా లెగాల్సి వస్తుంది. సో ఈరోజు కొంచెం ప్రశాంతంగా లెగుద్దామని కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే టైము 7:00 అవుతుంది. ఇప్పటికైతే నా స్టెప్స్ మార్నింగ్ నుంచి 1,000 స్టెప్స్ వేసేసాను అప్పుడే. సో ఇంకా రోజంతా ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే పిల్లని లెగ్ తీసేసి మార్నింగ్ వాడికి నేను సండే ఒక రివిజన్ సెషన్ లాగా చేసుకుంటాను అనమాట. రివిజన్ అంటే స్టడీస్లోకి వెళ్ళిపోతాను అని అనుకోకండి, జస్ట్ వాడికి ముందు నుంచి తెలిసినవి అన్నీ ఒకసారి అలా రివైజ్ చేసేస్తా. చిన్నప్పటి నుంచి నేర్పించినవి ఒక్కసారి అలా రీక్యాప్లా ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి నా డే స్టార్ట్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇప్పుడు మా పిల్లడికి చదివిస్తున్న బుక్ ఉన్నది కదా, అది వాడు బాగా చిన్నగా ఉన్నప్పుడు కొన్నాను అనమాట. ఫ్రూట్స్ యానిమల్స్ అవన్నీ ఉంటాయి, ఐడెంటిఫై చేస్తాడని చెప్పి కొన్నాను. పేపర్స్ లాంటివి చూపిస్తే చింపేస్తారని ఇలా బోర్డ్ బుక్స్ అని వస్తాయి అనమాట. ఒక్కొక్కటి ఒక 79 రూపీస్, 100 రూపీస్ అలా ఉంటుంది. సో అవి తీసుకున్నాను. రోజు స్కూల్ కి పంపించాలని చాలా కంగారుగా ఉంటాను కదా, ఈ రోజు కాస్త టైం దొరుకుతుంది. సో కొంచెం సేపు పీస్ఫుల్ గా పెద్దతో టైం స్పెండ్ చేస్తూ వాడికి వచ్చినవన్నీ ఇలాగే రివైజ్ చేపించేస్తాను. ఎవ్రీ సండే మాక్సిమం ఒక అరగంట అన్నా ఇలా పెద్ద
పెద్దోడితో మాత్రమే ఉంటాను, చిన్నోడేమో వాళ్ళ నాన్నగారికి అప్పగించేస్తాను. చిన్నోడినైతే మాత్రం ఇంట్లో కాయడం చాలా కష్టము, ఎప్పుడు బయటికి అని చూపిస్తూ ఉంటాడు. ఇంకా సరే ఎండ కూడా వస్తుంది కదా మార్నింగ్ అని ఎక్కువ గార్డెన్ లో తీసుకెళ్లి వదిలేస్తే వాడు చూసారా ఎలా డాన్స్ లేస్తున్నాడు. ఈవినింగ్ అంతా బయటకి తీసుకెళ్లి తిప్పుతాను, ఒక గంట సేపు బయట తిప్పి మళ్ళీ ఇంటికి వస్తున్నా సరే ఇంకా బయటే అంటారు. రోజంతా బయట తిప్పినా కూడా తిరిగాను తోపికుంటది పిల్లలకి, తిప్పి మనమే అలసిపోవాలి. పిల్లలిద్దరూ బయట ఆడుకుంటుంటే నేను చక్కచక్క ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి, ఎందుకంటే బయట అరగంటకు మించి ఉంచను, ఎందుకంటే పాములు గట్రా తిరుగుతాయి మా క్వార్టర్స్ దగ్గర. దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఈయనకు కొంచెం కష్టం అవుతుంది. ఇంకా స్మార్ట్ వాచ్ విషయానికి వచ్చేసరికి అది వాటర్ ప్రూఫ్ అనమాట, వాటర్ లో కూడా వాడేయచ్చు. కాకపోతే ఇంక ఈ గిన్నెలు తోమడం, ఇల్లు ఊడవడం, ఇంకా వంట చేయడం ఇలాంటి టైంలో పెట్టుకోకపోవడమే మంచిది, ఎందుకంటే అవన్నీ ఫాల్ స్టెప్స్ అయిపోతాయి. మార్నింగ్ వాచ్ పెట్టుకున్నప్పటి నుంచి పిల్లలు లేపి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని ఆడించి వాళ్ళకి తినిపించి కిచెన్ పని అంతా కంప్లీట్ చేసుకుని వంట చేసేసరికి టైం 1 అయింది. అండ్ ఇప్పటికి నేను ఎన్ని స్టెప్స్ వేశారంటే, టైంనైతే ఇగ్నోర్ చేసేయండి, నేనైతే ఏం సెట్టింగ్ చేయలేదు ఇంకా టైం సెట్టింగ్. స్టెప్స్ అయితే 4626 స్టెప్స్ అయ్యాయి. అండ్ క్యాలరీస్ అయితే 300 క్యాలరీస్ బర్న్ అయ్యాయి ఇప్పటికి. ఈ రోజు లంచ్ కి అయితే యాక్చువల్ గా సండే చికెన్ ఫిష్ ఇవన్నీ తెస్తాను అన్నారు, వెళ్ళారు. కాకపోతే మంచి ఫ్రెష్ స్టాక్ దొరకలే, నాకైతే ఫిష్ తినాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, అందుకని చికెన్ తీసుకొని వస్తా అన్నారు. సరే ఇంకేం వద్దులే పన్నీర్ తీసుకురామంటే అది తెచ్చేసు. దాంతోనే నేను కొంచెం పన్నీర్ తో చిల్లీ పన్నీర్ చేశాను. మిగిలిన దాంతో షాహీ పన్నీర్ అని నేను ఎప్పుడు ట్రై చేయలేదు, జస్ట్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపించి ఇది ట్రై చేశాను. దాంతోపాటు కొంచెం క్యారెట్స్ ఉంటే క్యారెట్ హల్వా కూడా ప్రిపేర్ చేసేసా. వైట్ రైస్ అయితే ఉడుకుతుంది. జనరల్ గా సండేస్ నాన్ వెజ్ అవన్నీ స్పెషల్స్ చేసుకుంటాం కదా, అందుకని సండే ఒక రోజు బ్రౌన్ రైస్ కాకుండా వైట్ రైస్ తింటాం అందరం. ఇంకా ఇక్కడ ఏంటంటే వంట అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏమైనా స్పెషల్స్ చేసినప్పుడు టేస్ట్ బాగా కుదిరినప్పుడు ఇరుగు పొరుగు ఇచ్చుకుంటూ ఉంటాము. ఫస్ట్ టైం షాహీ పన్నీర్ అయితే ట్రై చేశాను, టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, అందుకని నా ఫ్రెండ్స్ కి కొంతమందికి టేస్ట్ చేపిద్దామని బాక్సులు రెడీ చేస్తున్నాను. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట, కిట్టు కడుపులో ఉన్నప్పుడు కియాన్ కడుపులో ఉన్నప్పుడు పిలిచి చాలా మంది అసలు టేస్టీ వంట వంటకాలన్నీ తయారు చేసి పెట్టేవాళ్ళు. సో నాకు అది అలవాటు అయింది. ఈ రోజు అయితే ఇవి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక నైబర్ అయితే వాళ్ళు చేసినవి కొన్ని ఇచ్చారు. కేక్స్ తో పాటు ఫిష్ కర్రీ కూడా ఉంది, ఇది బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీ అనమాట. ఫైనల్ గా నాకైతే ఫిష్ తినాలనిపించింది, ఫిష్ కర్రీ మా ఇంటికి వచ్చేసింది. జనరల్ గా మనకి ఎవరైనా ఏదైనా ఫుడ్ ఐటమ్ ట్రై చేయమని పంపించినప్పుడు రిటర్న్ ఆ బాక్స్ ఇచ్చేటప్పుడు నింపి పంపిస్తాం కదా, అదే ఫాలో అవుతాం ఇక్కడ అందరం. మధ్యాహ్నం భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత అలా గార్డెన్ లోకి వచ్చేస్తే గార్డెన్ అంతా చెత్త చెత్త అయిపోయింది, ఎందుకంటే ఈ మధ్య పెయింటింగ్స్ అవన్నీ అయ్యాయి, పుట్టి అంతా ఇలా ఆకులు మీద పడిపోయింది. మల్లెంట్లు ఇవన్నీ రెడీ చేసుకోవాలి వచ్చే సమ్మర్ కి. పుట్టి ఎలా పడిపోయినదో ఆకుల మీద, లాస్ట్ 10-15 డేస్ నుంచి అసలు ప్రాపర్ మెయింటెనెన్స్ అనేదే లేదు. మేము ఎంత క్లీన్ చేస్తున్నా ఇంకా పెయింటర్స్ మొత్తం అంతా కింద వేసేస్తున్నారని, పెయింటింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి క్లీన్ చేద్దామని ఓన్లీ వాటరే పెడుతున్నాం మొక్కలకి. ఇలా ఎప్పుడైనా ఫ్యామిలీ అంతా గార్డెన్ లోకి వచ్చినప్పుడు హార్వెస్ట్ కూడా చేస్తాము. ఈసారి అయితే కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, పాలకూర ఇలాంటివన్నీ కట్ చేసాము. పాలకూర మాత్రం వెంట వెంటనే కట్ చేయాలి, ఎందుకంటే మేము మందులు గట్ట ఏమేము ఇలా చిన్న చిన్న పురుగులు గట్ట పట్టేస్తూ ఉంటాయి, అందుకని ఎప్పుడు వచ్చిన లీఫ్ అప్పుడే వెంట వెంటనే కట్ చేసేస్తాను. ఇంకా ముందు చెప్పాను కదా మల్లాకులు అన్ని తీసేయాలి, ఒకసారి దూసేస్తే సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంకి బోల్డ్ అన్ని మల్లెపూ మొగ్గలు వస్తాయి, అలాగే మధ్యలో కూడా ఒకసారి దూసేస్తే మొత్తం సమ్మర్ అంతా బోల్డ్ అన్ని మల్లెపూలు ఉంటాయి. అయితే ఆనియన్ పువ్వులు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవి, ఇంట్లో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చేసినప్పుడు ఫ్రెష్ గా ఉంటాయని అలా ఉంచేసాను. అండ్ టమాటోస్ కూడా చాలా బాగా కాస్తున్నాయి, వీటన్నిటికి కర్రలు కట్టి స్ట్రైట్ గా నుంచో పెడితే బాగా కాస్తాయి కాయలు. టమాటోస్ ఒక్కసారి బతికాయి అంటే 6-8 నెలలు ఉంటాయి, ఆ తర్వాత వాటంతటా అవే ఎండిపోతాయి, అప్పుడు ఆ పాత మొక్కలన్నీ తీసేసి కొత్త వేసుకోవడమే. మా ఇంట్లో పంపర పనస్ చెట్టు కూడా ఉన్నది, బాగా పూతొచ్చింది, పక్కన నిమ్మ చెట్టు కూడా. రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఇవన్నీ వస్తాయి అనుకుంటా. ఏం చేస్తున్నావు గిట్టు, ఏ క్లీన్ చేసేస్తావు నువ్వు? అయితే నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోనా? సరే నేను దేనికి సరే అయితే నేను లోపలికి వెళ్ళిపోతున్నా, నువ్వు నాన్న క్లీన్ చేసి వచ్చేయండి లోపలికి. సరే ఏంటి అంత బాగా చేసేస్తారా మీరు? సరే నేను వెళ్తున్నా అయితే లోపలికి. సో ఈ వీక్ హార్వెస్ట్ అయితే ఇది పచ్చిమిరపకాయలు ఎక్కువ వచ్చాయి ఈసారి.
అండ్ కొంచెం కొంచెం పాలకూర అండ్ కొరియాండర్. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కోసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు, ఫ్రిడ్జ్ లో గట్టా పెట్టడం నచ్చదు. మధ్యాహ్నం లంచ్ అయ్యి గార్డెనింగ్ అంతా అయ్యేసరికి నేను వేసిన స్టెప్స్ చూస్తే 5800 ఒక్క అడుగు వేశాను, అలాగే 377 క్యాలరీస్ కూడా ఖర్చు అయ్యాయి నా వెయిట్ బట్టి. పిల్లలు మా వారు గార్డెన్ లో పనంతా కంప్లీట్ చేసుకొచ్చేసరికి కార్ ఇంకొకసారి నేను నడుపుతాను అని కొంచెం ధైర్యం చేసి ఎక్కాను. యాక్చువల్ గా కార్ కొన్నప్పటి నుంచి నడపాలి, బాగా నేర్చుకోవాలి అని లోపల నుంచి అనిపిస్తుంది, కానీ స్టీరింగ్ పట్టుకుని ప్పుడు భయం వేస్తుంది. కాలనీ లోపల అయితే ఈజీగా డ్రైవ్ చేసేయగలను, కానీ గేట్ దాటి బయటకు వెళ్తే ఆ ట్రాఫిక్ లో చవిట్లు పట్టేస్తాయి నాకు. అప్పుడు బాగా నేర్చుకునేదాన్ని. కిట్టు కడుపులో ఉన్నప్పుడు అయితే ఇంటి నుంచి హాస్పిటల్ వరకు నేను మా మమ్మీని తీసుకుని మేమిద్దరమే వెళ్ళి వచ్చేసాం ట్రాఫిక్ లో కూడా. డెలివరీ అయిన తర్వాత ఒకసారి కార్ తీస్తే కార్ కి స్క్రాచ్ పడింది అనమాట. అప్పటి నుంచి నాకు భయం, మళ్ళీ ఏమైనా సరే వేలల్లోనే రిపేర్ ఖర్చు అయిపోతుంది కదా, అవసరమా, ఎలాగా ఇక్కడ మా ఆయన ఊర్లో మా డాడీ ఉన్నారు కదా అన్నట్లు లైట్ తీసుకున్నా. కానీ కార్ అయితే నేర్చుకోవాలి ఎప్పటికైనా, అదైతే నా డ్రీము. ఇంకా అప్పుడప్పుడే ఈవినింగ్ అవుతుంది, మేమైతే పిల్లల్ని తీసుకుని గార్డెన్ కి వచ్చేసాము. యాక్చువల్ గా రోజు ఈయనకి ఆఫీస్ లో పని లేదంటే ఏదో ఒక ప్రెషర్ ఉండడం వల్ల ఈ టైంకి ఇంట్లో ఉండరు అనమాట. జనరల్ గా పిల్లల్ని అయితే నేను ఈ టైంకి గార్డెన్ కి తీసుకొస్తాను. సరే ఇంకా సండే కూడా నాన్న ప్రెజెన్స్ లేకపోతే ఎలాగా అన్నట్లు మేము నలుగురం వచ్చేసాము. వెంటనే మా వాడు కింద ఏ రాళ్ళు రప్పలు ఉన్నా ఏరుకుంటూ ఉంటాడు. ఈసారి రాళ్ళు గట కాదు, అక్కడ ఏవో ఒక ఫ్రూట్స్ ఉంటాయి చూడు ఏం ఫ్రూట్స్ దొరుకుతాయి అనుకుంటే ఈ సీడ్స్ దొరికాయి వాడికి. దానిమ్ గింజలు కాదు ఇవి, బాదం కాయలు. దీని లోపల బాదం పప్పు ఉంటుంది దీని లోపల. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దాని నుంచి వచ్చాయి. ఏం చేసుకుంటావు కియాన్? కియాన్ పెద్దోడు పచ్చిబాదం కాయలన్నీ ఏరుకోవడంలో బిజీగా ఉంటే చిన్నోడుకు మాత్రం ఫుల్ జాలీ జాలీ మూడ్. అసలు గార్డెన్ లోకి వస్తున్నామంటే ఫుల్ జోష్ అయిపోతాడు. ఒక్కొక్కసారి బాల్తో ఆడతాడు, ఒక్కొక్కసారి పరిగెడతాడు, ఒక్కొక్కసారి పడుకుని దొల్లుతాడు. ఇంకా నేనైతే వీడికి మాక్సిమం చెప్పులు లేకుండానే ఉంచడానికి ట్రై చేస్తాను. వాడు గార్డెన్ లో గడ్డి మీద మట్టితో ఏం చేసినా సరే నేనేమనను, ఎందుకంటే వాళ్ళు అలాగా నేచర్ కి కనెక్ట్ అవుతారు కదా. ఇది వరకు వెయిట్ లాస్ జర్నీ అప్పుడు వీడియోలు గట్టా చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ లో, ఏంటి ఎలా చేయాలి అని తెలియని తెలుసుకోవడానికి అప్పుడు ఎర్థింగ్ అని చాలా మట్టుకు అంటూ ఉండేవాళ్ళు. ఎర్థింగ్ వల్ల బాడీ కూల్ అవుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది అంటూ చాలా విన్నాను. ఆ ఎర్థింగ్ అంటే ఏమి కాదు, ఇదే తోడు ఈ ఏజ్ లో ఉన్నప్పుడు కరోనా టైం అనమాట, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో అసలు బయటకే వచ్చే వాళ్ళం కాదు, వచ్చిన బయట ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆడుకోవడానికి గట. ఎంతసేపు ఇంట్లో కూర్చుని టీవీ ఫోన్ ఇవే అలవాటు అయ్యాయి. చాలా మంది పిల్లలకి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు వాటి నుంచి బయటకు తీసుకురావడానికి ఇలా నేను రోజు గార్డెన్ కి అయితే తీసుకొస్తా వీళ్ళు ఏదో ఒకటి ఆడుకుంటారని. పిల్లలకి బాగా ఆడుకోవడానికి ఒక్క బాల్ ఉంటే చాలండి. మా ఇద్దరు పిల్లలు అయితే అసలు బాల్ దొరికితే ఇంక దేనితోనే ఆడరు, వాటితోనే ఆడతారు. బాల్స్ బెలూన్స్ బబుల్స్ ఇవంటే చాలా చాలా ఇష్టం వీళ్ళకి, ఎంతసేపు అయినా బోర్ అయిపోకుండా ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి వందలు ఖర్చు పెట్టి మంచి మంచి బొమ్మలు కొనిసిస్తే వాటితో ఆడరు కానీ బాల్స్ తో ఆడతారని ఇల్లంతా బాల్స్ తో నింపేయాలనిపిస్తుంది. అసలు డేస్ అన్ని ఎలా ఉన్నా సరే వీకెండ్స్ కి వచ్చేసరికి నేను మాత్రం చాలా చాలా పర్టికులర్ గా ఉంటాను పిల్లలతో స్పెండ్ చేసే టైం లోని, ఎందుకంటే వీళ్ళు గ్రో అయ్యే ఫేస్ కదా. గ్రో అయ్యే ఫేస్ లో మమ్మీ డాడీని చూసే బాగా నేర్చుకుంటారు. ఇన్ కేస్ మనం గానీ ధ్యానం సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళని చూసి నేర్చుకుంటారు. మనం చెప్పలేం కదా అన్ని వేళలా వాళ్ళ చుట్టూరా మంచి వాళ్ళే ఉంటారు, మంచి విషయాలే నేర్చుకుంటారని. అందుకే వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే రెండు రోల్ మోడల్స్ ఉన్నప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా అన్నట్టు నేను ఫీల్ అవుతాను. ఈ రోజు క్లైమేట్ కొంచెం కూల్ గా ఉందని అనుకున్న టైం కంటే కాస్త ఎక్కువసేపే టైం స్పెండ్ చేద్దాం అని డిసైడ్ అయ్యేసరికి నైబర్స్ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా వీళ్ళకి కలిసి ఆడుకోవడము షేరింగ్ ఇవన్నీ నేర్చుకుంటారనేసి కాసేపు వాళ్ళతోనే వదిలేస్తాం. పిల్లలకి ఏం అలవాటు చేయాలన్నా ఈ ఫేజ్ నుంచి అలవాటు చేయాలి. ఇప్పుడు షేరింగ్ అనేది రాకపోతే పెద్ద అయిన తర్వాత కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. నోడిని బ్యాటింగ్ చేయరాని బాల్ వేస్తే వాడేమో టెంకాయ పగలుకుంటున్నట్టు పగలగొడుతున్నాడు బాల్ ని. సన్సెట్ అవ్వే టైం అవుతుండగానే పక్షులన్నీ వాటి గూళ్ళకి చేరుకుంటున్నాయి. చూడటానికి ఇంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కదా. పక్షులు ఇంటికి వెళ్ళిపోతున్నాయి, ఇంకా మనం కూడా ఇంటికి వెళ్ళిపోవాలని తీసుకొచ్చేసాం ఇంటికి. ఇప్పుడైతే ఫుల్ గా అలసిపోయి ఉన్నారు కదా ఆడుకుని, అందుకని వాళ్ళ కోసం పోమోగ్రనేట్ జ్యూస్ చేస్తున్నాను. పోమోగ్రనేట్ ఇంటేక్ డైలీ ఉందనుకోండి, చర్మం మీద చిన్న చిన్న మచ్చలు లాంటివి ఉన్నవి కొన్ని రోజులు పోమోగ్రనేట్ తినగానే పోతాయి. రోజు కంటే ఎక్కువ ఆడుకున్నారు కదా, ఇంక ఇంటికి వచ్చిన వెంటనే వాటర్ అడిగారు. వాటర్ తాగితే పోమోగ్రనేట్ ఎలా తింటారని ఇంకా పోమోగ్రనేట్ ని జ్యూస్ లా చేసి ఇచ్చేస్తున్నాను. ఇందులో అయితే నేను మిల్క్ గానీ ఏమీ యూజ్ చేయను, షుగర్ ఇలాంటివి కూడా ఏమి యూజ్ చేయను, అలాగా పోమోగ్రనేట్ జ్యూస్ తీసినట్టు ఇచ్చేస్తాను. మా ఇంట్లో అయితే పిల్లలకి షుగర్ ఇంటేక్ చాలా చాలా తక్కువే ఉంటుంది. వాళ్ళకి పాలు తాగడానికి ఇచ్చినా కూడా అందులో షుగర్ కి సంబంధించి అంటే
అంటే బయట దొరికే రిఫైన్డ్ షుగర్ లాంటిది ఏది యూజ్ చేయను, కావాలంటే ఖర్జూరం అలాంటివి యూజ్ చేసి పాలు మరిగించేసి ఇస్తాను. స్వీట్నెస్ కి స్వీట్నెస్, ఇంకా మనకి రిగ్రెట్ కూడా ఉండదు షుగర్ ఇచ్చినట్టు. ఈవినింగ్ టైం అయితే 5:15 అవుతుంది. ఇప్పుడైతే వాచ్ లో 12 అవగానే ఇప్పటి వరకు చేసిన 7900 సంథింగ్ స్టెప్స్ అన్ని 0 నుంచి కౌంట్ అవుతాయి. స్టెప్స్ రీసెట్ అయ్యే టైంకి దగ్గరలో 8000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నైట్ అవుతూ ఉన్నది, కాసేపు సినిమా చూద్దాం అనిపించి అమెజాన్ ప్రైమ్ లోని వెంకటేష్ గారి మూవీ రిలీజ్ అయిందంటే అది పెట్టాము. వీక్ డేస్ లో టీవీ పెట్టడం అంటే ఒక బిగ్ నోనో అనే చెప్పాలి. నాకైతే పిల్లల్ని ఎంత యాక్టివ్ గా వీలైతే అంత యాక్టివ్ గా ఉంచాలనిపిస్తుంది. ఒక్కసారి టీవీ ఆన్ చేసామంటే ఇంక అందులో మునిగిపోతారు. అరగంట చూసామా, గంట చూసామా, గంటన్నర చూసామా అని లెక్క పత్రం ఉండదు, అంతసేపు చూస్తూనే ఉంటారు. అందుకే వీక్ డేస్ లో అసలు టీవీ ఎంత పెట్టమన్నా పెట్టను. వీకెండ్స్ లో మట్టుగా ఇలా అందరం కలిసి సినిమా చూడాలనుకుంటుంది కదా అన్నట్టు అప్పుడే ఆన్ చేస్తాము. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు మా చిన్నోడు ఫేస్ చూసారా, అవన్నీ నేర్చేసుకుని అన్నయ్య మీద ప్రయోగిద్దాం అన్నట్టు లీనమైపోయి చూస్తున్నాడు. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత పెద్దోడితో కొంచెం హోంవర్క్ చేపించేసి బయట మార్కెట్ కు వెళ్లాల్సిన చిన్న పని ఉన్నది, అది చూసుకుని ఇంటికి వచ్చి భోజనాలు చేసేసరికి ఇంకా రోజంతా కంప్లీట్ అయిపోతుంది. రైటింగ్ వర్క్ అనేది రోజు కనీసం ఒక్కసారైనా చేపించాలి, లేదంటే వాళ్ళకి పెన్సిల్ పట్టుకునే విధానం అన్ని తప్పిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్పించినప్పుడు ఎలా రాస్తారు అలాగే రాస్తుంటారు. ముందు ఎంత మంచి రేటింగ్ ఉన్నా సరే రాయించినప్పుడు మాత్రం చాలా చాలా పేషెన్స్ గా ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అప్పుడు కసురుకున్నాం అనుకోండి వాళ్ళకి రాస్తే ఇంట్రెస్టే పోతుంది. ఇంట్లో వర్క్స్ అయిపోయాక షాపింగ్ అని చెప్పాను కదా, అదేంటో కాదు చెప్పుల షాపింగే. పిల్లలకి వెంట వెంటనే ఎదిగిపోతూ ఉంటారు కదా, ఏ చెప్పులు తీసుకున్నా సరే 6 నెలలకు మించి రావు. నైట్ అయిపోవడం నొక్కేయడం ఇలా అవుతూ ఉంటాయి. అందుకనే ఫ్రీక్వెంట్ గా నేనైతే చెప్పులు మార్చేస్తూ ఉంటాను ఇద్దరు పిల్లలకి. వాళ్ళు ఎక్కువ తిరుగుతూనే కదా నేర్చుకుంటారు, సో ఆ తిరగడానికి మంచి కంఫర్టబుల్ గా ఉండే చెప్పులు ఉండాలని నా ఉద్దేశం. షాపింగ్ నుంచి అయితే వచ్చేసాము, పిల్లలకి తినిపించేసి పడుకోబెట్టేశాను. డే అయితే ఎండ్ అయిపోయింది. ఈ మండే ట్యూస్డే వెన్స్డే ఇవన్నీ అసలు ఎంత ఫాస్ట్ గా అవ్వాలన్నా అవ్వవు, పనితోనే సరిపోద్ది. కానీ సండే సాటర్డే మాత్రం ఇలా చిటికేసి లోపు మొత్తం రోజంతా అయిపోతుంది. సో ఈ రోజు అయితే అయిపోయింది. సండే చాలా బాగా ఎంజాయ్ చేశాను పిల్లలతో, ఫ్యామిలీ టైం, మంచి ఫ్యామిలీ టైం అనమాట. సో లాస్ట్కి నేను ఇప్పుడు ఎన్ని స్టెప్స్ వేసాను కౌంట్ చేయబోతున్నాను. యాక్చువల్గా వాచ్లోని టైం అది సెట్ చేయకుండా ఉండడం వల్ల, అంటే ఐడియా వచ్చిన వెంటనే చేతికి వాచ్ పెట్టేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ 5 అయ్యేసరికి వాచ్లో 12 అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది స్టెప్స్ అనేవి. సో 7774 స్టెప్స్ ఎన్నో వేశాను. ఆ తర్వాత మళ్ళీ 12:00 అయిపోయి వాచ్లో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే 5566 స్టెప్స్. సో అది ఇది కలిపితే దగ్గరలో 13,000 స్టెప్స్ అయితే నాకు కంప్లీట్ అయ్యాయి రోజుకి. డేలో మినిమం ఒక మంచి 10,000 స్టెప్స్ వేస్తే చాలు, ఇంకా అంతకన్నా తక్కువ వేస్తుంటే ఓబేస్ అయిపోతారన్నమాట, ఫ్యూచర్లో హార్ట్ డిసీజెస్ అవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేనైతే ఎక్కువే నడుస్తున్నాను, దానివల్ల అయితే నాకు చాలా చాలా హ్యాపీ. సో కొంచెం చలి తగ్గగానే నేనైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడైతే పడుకోవాలి. మళ్ళీ రేపు కిట్టుకి స్కూల్ ఉంది, సో మార్నింగ్ లేచి ఇంకా పరిగెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కలిసి వెయిట్ లాస్ అవుదాం. అప్పుడు మీకు మోటివేషన్గా ఉంటుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. స్టార్ట్ చేసేస్తాను మ్యాక్సిమం ఒక 1-2 వీక్స్లోని మొత్తం అంతా సెట్ చేసేసుకుని. ఓకేనా, ఉంటాను మరి, బాయ్ బాయ్.